హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ONGC నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ONGC నోటిఫికేషన్ అంటే ఇది అప్రెంటిస్షిప్ అన్నమాట. ఈ అప్రెంటిస్షిప్లో మనకి నార్తను వెస్టర్ను సెక్టార్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి మెయిన్ పోస్టులు ఏమంటే అసిస్టెంట్ అకౌంటెంటు, అసిస్టెంట్ హెచ్ఆర్, సెక్రటేరియల్ అసిస్టెంటు, కంప్యూటర్ ఆపరేటరు అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంటు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టరు, ల్యాబొరేటరీ అసిస్టెంటు, మెకానిక్ డీజల్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి నార్థన్ సెక్టారు. నార్థన్లో వచ్చేసి డెహ్రాడూను, ఢిల్లీ, జోధ్పూరు, నెక్స్ట్ వచ్చేసి ముంబై సెక్టారు. ముంబాయి, గోవా, హజీరియా అనేటివి ఉంటాయన్నమాట. ముంబైలో వచ్చేసి అకౌంటెంట్, సేమ్ అక్కడ ఉన్న పోస్టులు అకౌంటెంటు, అసిస్టెంట్ హెచ్ఆరు, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రీషియను, డ్రాఫ్ట్ మ్యాను, మెకానిక్ డీజలు, ప్లంబరు, మెకానిక్, లైబ్రరీ అసిస్టెంటు, వెల్డరు, అట్లాంటివన్నీ పోస్టులు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తే ఇది వచ్చి బీకామ్ వాళ్ళకి ఉంటుంది అన్నమాట. బీకాము, ఐటీఐ, మొత్తం ఐటీఐ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మిగతా బీకామ్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చింటారనమాట పోస్టులు అనేది. నెక్స్ట్ మనకి ఇక్కడ రాజమండ్రిలో కూడా ఉంటుంది అన్నమాట. మనం చేయాలంటే ఓఎన్జీసీ కాకినాడలో ఉంది, చెన్నైలో ఉంది, రాజమండ్రిలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అదే సెంట్రల్కి వచ్చేసి జగర్తాల, కోల్కత్తా అట్లా ఉంటుంది అనమాట. మనకి ఏజ్ విషయానికి వస్తే 18 to 24 ఇయర్స్ అనేది ఏజ్ ఉండాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1996 to 2002 మధ్యలో ఉండాలన్నమాట. ఇంకా ఎస్సీఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకైతే. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఒకసారి క్వాలిఫికేషన్కి వస్తే అకౌంటెంట్కి వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్లో ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ అంటే బీఏ, బీబీఏ ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ అనేది. సెక్రటేరియల్ అసిస్టెంట్ వచ్చేసి ఐటీఐ ట్రేడ్ స్టెనోగ్రఫీ ఉండాలి. నెక్స్ట్ ఎక్కువ కంప్యూటర్ ఆపరేటరు, డ్రాఫ్ట్మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానికు, ఫిట్టరు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వీళ్ళందరికీ ఐటీఐ ఉంటే సరిపోతుంది అనమాట. ఐటీఐ వాళ్ళ బ్రాంచెస్లో మెకానిక్ అంటే మెకానిక్, ఫిట్టర్ అంటే ఫిట్టరు, ఇంకా లైబ్రరీ అసిస్టెంట్ అంటే ఐటీఐ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. అట్లా ప్లంబర్కి ఐటీఐ ప్లంబర్ ట్రేడ్ ఉండాలి. సివిల్ వాళ్ళకి వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఉండాలి. ఏమి దేనికి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అనేసి 1 ఇయర్ ఉంటుంది అన్నమాట. అందరికీ 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మనం తీసేయచ్చు అనమాట, తీసేస్తారు కంపల్సరీగా. ఎందుకంటే అప్రెంటిస్షిప్ అనేది ట్రైనింగ్ అంటే అది మనం ట్రైనింగ్ చేసుకొని అట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇది మటుకు అప్రెంటిస్షిప్ కాబట్టి 1 ఇయర్ చేసి మనల్ని తీసేస్తారనమాట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు మనకి. ఇక్కడున్న లింక్ చూసారు కదా, అక్కడ మనం apprenticeship.india.org అని ఉంది కదా, దాంట్లో వెళ్ళేసి మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఈ లింక్ని మనం డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మన ONGC వెబ్సైట్ ఉంది కదా, అందులో వెళ్ళి కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎనీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మనం వెళ్ళేసి అప్రెంటిస్షిప్కి 1 ఇయర్ చేసుకోవచ్చు అనమాట. ఏజ్ వచ్చేసి మనకి 24 ఇయర్స్ లోపల. ఇంకా వాళ్ళ ONGC వెబ్సైట్ వచ్చేసి www.ongcapprentice.ongc.co.in ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అందులో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, ఫోటో, సైన్, మన మార్క్ లిస్ట్లో అంతా. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు లాస్ట్ డేట్ చెప్తాను చూడండి, 29/7 ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అది. ఇంకా వచ్చేసి మనకి 17/8 అంటే August 17 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పేపర్ బేస్డ్ అప్లికేషన్ నాట్ యాక్సెప్టెడ్ అంటే ఆఫ్లైన్ ద్వారా కాదు, ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా జాయినింగ్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి ఎప్పుడంటే 29th July మనకి ఇష్యూ ఇస్తాడనమాట. దాని తర్వాత లాస్ట్ డే వచ్చేసి 17 August అనేది క్లోజ్ అవుతుంది కదా. డేట్ ఆఫ్ రిజల్ట్ అంటే 24th August మనకి ఎంత 9 డేస్లోనే మనకు వచ్చేస్తుంది అనమాట. 7 డేస్లోనే ఆ 7 డేస్లో మనకి ఏదైనా మెరిట్ లిస్ట్గా వచ్చేసిందంటే మనకి వాళ్ళు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఫిల్అప్ చేస్తారనమాట, మీరు సెలెక్ట్ అయ్యారు రండి అని చెప్పేసి. మెయిన్గా ఎక్కడెక్కడ ఉంటాయంటే డెహ్రాడూను, ఢిల్లీ, జోధ్పూర్, గోవా, హజీరా, ముంబాయి, అహ్మదాబాదు, ఇంకా మనకు వచ్చేసి చెన్నై, కాకినాడ, రాజమండ్రి. ఆ 3 అయితే మనకి ఏపీ వాళ్ళకైతే కొంచెం ఉంటుంది అనమాట. మనకి ఇది యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అది తెలిసి 1 ఇయర్ ఖాళీగా ఉండేదానికన్నా ఇది అప్రెంటిస్షిప్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ ఏదైనా కంపెనీకి వెళ్ళేదానికి యూజ్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.